తుఫాన్లకి పేర్లు ఎవరు ఎందుకు పెడతారు? లైల, నీలం, గజ, తిత్లి, ఫెథాయ్, అలానే ఇప్పుడు వస్తున్న ఫని. ఇవన్నీ పేర్లు ఎవరు పెట్టారు, ఎందుకు పెడతారో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఒక దేశానికి 3 లేదా అంతకు మించి తుఫాన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ తుఫాన్ ఎంత ప్రభావం చూపించింది, ఎంత ఆస్తి నష్టం వచ్చింది అనేది మన భవిష్యత్తులో మన ముందు తరాలకి కూడా తెలుసుకోవడానికి అర్థం అవ్వడం కోసం తుఫాన్లకి పేర్లు పెడతారు. టీవీల్లో, వార్తల్లో, న్యూస్ పేపర్స్లో తుఫాన్లు వస్తున్నాయని ప్రజలని అప్రమత్తం చేయడం కోసం, చర్చించినప్పుడు ప్రజలకి ఈజీగా అర్థం అవ్వడం కోసం తుఫాన్లకి పేర్లు పెట్టడం జరుగుతుంది. తుఫాన్లకి పేరు అంటూ లేకపోతే ఏ తుఫాన్ గురించి మాట్లాడుతున్నామో అర్థం కాదు. అందుకోసం తుఫాన్లకి పేర్లు పెడతారు. 2004లో నార్త్ ఇండియా ఓషన్ జోన్లో ఉంటున్న బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, ఒమాన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ ఇలా 8 దేశాలు కలిసి ఒక కమిటీ తయారు చేశాయి. ఒక్కో దేశం తుఫాన్స్ కోసం 8 పేర్లను ఇచ్చింది. అలా 64 పేర్లు వచ్చాయి. ఈ 8 దేశాలను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టి వచ్చిన ఒక్కో సైక్లోన్కి ఆర్డర్లో ఒక్కో నేమ్ పెట్టారు. ఇప్పటికీ 56 పేర్లు పూర్తి కాగా మిగిలిన 8 పేర్లలో బంగ్లాదేశ్ ఇచ్చిన ఫనీ పేరుని ఇప్పుడు రాబోతున్న ఫనీ తుఫాన్గా పెట్టారు. ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్లో రాబోయే తుఫాన్లకి ఈ పేర్లు పెడతారు. 10 సంవత్సరాలకి ఒకసారి కమిటీ ప్రకారం సమావేశం అవుతారు. కానీ 4 సంవత్సరాలలో ఈ 64 పేర్లు పూర్తి కావడానికి వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసి పేర్లు సెలెక్ట్ చేస్తారు. ఇలాగా కొన్ని దేశాలు కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని తుఫాన్లకి పేర్లు పెడతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్లో ద్వారా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.